మంగతాయాన్ని తండ్రి యాలమ్మ దారుడు అది చేతుల్లో పెట్టి పెంచుకున్నాడట. అవునండి, అంత ప్రేమగా పెంచుకున్న కూతురు మంగరాజుని తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఇచ్చి అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవం జరిపించి, అవునమ్మా, ఈ గారాల కూతురు గజ్జలు మంగతాయి గారిని పుట్టింటి నుంచి గత్త వారింటికి పంపలేక పంపలేక వలవల కన్నీరు మున్నీరు కారుస్తా, అవును, ఆ కూతురుని ఎలాగంటి మాటలు చెప్పి పంపుతున్నాడో వింటారా తల్లే? అవునమ్మా. అమ్మా మంగరాజు, అమ్మా, చిన్నప్పటి నుంచి నా పుట్టింట పేరు కావు తల్లి. అవునమ్మా. నా నక్కిట నీ సిట్టడుగులేశావమ్మా. అవును తల్లి. నీటితో అత్తవారింటికి వెళ్ళిపోతున్నావా కూతురా? వెళ్ళేదా నువ్వు వెళుతున్నావు గాని? అవును. ఈ తండ్రి చెప్పే మాటలుగా ఆలకించు తల్లి. అలాగని బలబల కన్నీరు మున్నీరు కారుస్తా. అవును. ఆ కూతురిని ఎలాంటి మాటలు చెప్పి పంపుతున్నాడో వినండి తల్లి. అవునమ్మా. మంగరాజు చిన్న చూసినట్టే నీ మామగారిని చూసుకోవాలమ్మా. అవును తల్లి. నీ తల్లిని చూసినట్టే నీ అత్తగారిని చూసుకో తల్లి. అవునమ్మా. అమ్మా మంగరాజు, అమ్మా, అత్తవారింటికి వెళ్ళిపోతున్నావా కూతురా? కదమ్మా, నీ అన్న చూసి అందమైన పావకారులు ఆరుగురు ఉన్నారమ్మా తల్లి. అవునా తల్లి? నీ తమ్ముళ్ళు చూసినట్టే నీ మరుగులను చూసుకో తల్లి. అవునమ్మా. ఈ తండ్రికి ఎలాంటి మాటలు చెప్పి పంపుతున్నాడని కన్నీరు పెట్టకమ్మా. అవునమ్మా. ఏ అత్తింటి కోడలైనా సరే అట్లాగే మసులుకోవాలి కూతురా. పది మంది ఉన్నా తల్లి, అత్తవారింటి కాడ పది మందిలోకి వచ్చి పెదవిప్పకూడదమ్మా. అవునమ్మా. నీ నోట ఒక్క మాట కొట్టి పది మాటలు పుట్టిస్తారు తల్లి. అవును తల్లి. మాటలు విని బలాం చే శక్తి నీ దగ్గర లేదు కూతురా. అవునమ్మా. నువ్వు ఒక్క కన్నీరు బొట్టు కలిసినా సరే తట్టుకునే శక్తి తండ్రికి లేదమ్మా. అవునమ్మా. అమ్మా మంగరాజు,
ప్రాణాలైనా సరే తల్లులారా, ఆ అత్తవారింటిలో నెట్టింట పడి ఉన్న రోతలి పొరపాటున కూడా దాటకూడదమ్మా. అవునమ్మా. అత్తవారింటిలో నెట్టింట పడి ఉన్న రోతల కాని నువ్వు దాటితే ఆ ఈదంపాబు శ్రీ లక్ష్మీదేవి తొట్టిదారంపా వెళ్ళిపోతుంద కూతురా. అవును తల్లి. ఏనాడు కూడా లక్ష్మీదేవిని ఇంట నిలవదమ్మా. ఆ పొరపాటున కూడా దాటక తల్లి. అవునమ్మా. మా ఓయ్ మంగరాజు. అబ్బా, ఈ మాట నీకు ఎలా చెప్పాలో నా నోట రావటం లేదు తల్లి. అవునమ్మా. అయినా కాని చెప్పే నిన్ను అత్తవారింటికి పంపుతానమ్మా. అవునమ్మా. అమ్మా ఓయ్ మంగరాజు. అమ్మా నీకు ఎలా కానే రేపు అత్తవారింటికి వెళ్ళిన తర్వాత వేళ తప్పిన భోజనం చెయ్యకూడదమ్మా. అవునమ్మా. ఒకవేళ ఏలకాని వేళల్లో నీకు ఆకలి కానేస్తే నీ తల్లి ఇసుదేవిని నువ్వు మదిలో తలుచుకో కూతురా. అవునమ్మా. నీకు తిన్నట్టు తేనుపులు చేస్తాయమ్మా. అవునమ్మా. చూశారా తల్లులారా, ఆ అరిచేతుల్లో పెట్టి పెంచుకున్నాడు తండ్రి గాలమ్మ దారకుడు. అవునండి. అంగరంగ వైభవంగా చేసి కళ్యాణ మహోత్సవం తిరుమల వెంకటేశ్వర స్వామి కూడా పంపుతున్నాడు. ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి కోరినన్ని లక్షలు కట్నం ఇచ్చాడు. అవునండి. కోరినంత మేలువైన బంగారం ఇచ్చి పంపుతున్నాడు కూతురు మంగరాజుని. ఆ అన్ని లక్షలు కట్నం ఇచ్చి అన్ని మనుగుల బంగారం పెట్టి పంపే కూతురుని ఆహా ఆకలిస్తే అన్నమే గడగొద్దంటున్నాడు తల్లులారా. అవునమ్మా. చూశారా తల్లి, ఆ అత్తవారింటి కాడ వేళ తప్పిన భోజనం చెయ్యకూడదమ్మా. అవునమ్మా. ఇలాంటి మాట చెప్తా తల్లి అనుకుంటదే. ఏమనండి, వడ్ర పెద్ద పొట్ట వేసుకుని ఏడిండా ఉంగరాల ముక్కును నత్తి పెట్టుకుని ఇలాంటి మాటలు చెప్తున్నాడు. మరి నేను నాటికలే గట్టా చూసి ఏ 3 గంటలకో తింటాను. ఈడు కొంప తీసేసేలాగా ఉన్నాడు. తిట్టుకుంటున్నావు తల్లి. తిట్టుకోరండి. చివరిగా ఒక్క మొక్క చెప్తున్నాను, ఆలకించండి తల్లి. చివరిగా పాడిన మొక్క ఏంటి? మీరు ఎవరిలో చెప్పకూడదు స్వామి. వాళ్ళకి అర్థం అవ్వాలనే పాడాను ఇది. మీకు ఎందుకు అర్థం అవ్వదో? మీకు పెళ్లిళ్ళు అయినా పెద్దరకాలు వచ్చి మన వాళ్ళు ఎత్తేసుకున్నారు మీరు. నాకు అదే ఇచ్చింది తల్లి. తల్లి అమ్మగారింటికాడు ఏ టైంలో తిన్నా పర్లేదు, అత్తవారింటికాడ మాత్రం టైం కాని టైంను భోజనం చేయకూడదు. ఆ స్వామి, ఇప్పుడు ఆకారిన పడిన మొక్క ఏంట్రా బంగారం చెప్పరా? ఆగా, అయ్యో చెప్పు. మనీ పాడమంటే పాడతాను. ఆశిష్టపడ మొక్క మనీ పాడనా? పొద్దుకూకే సమయంలోనే పొద్దుగడపలో పూకోకూడదు తల్లి. అవునమ్మా. సాయంత్రం వేళ అలా పొద్దు పూగే గడపలో పూకుంటే ఆ
మన పుట్టింటికి అత్తింటికి క్షేమము కాదు తల్లి. అవునమ్మా. ఒక్క విషయం చెప్తున్నాను, ఆలోచించండి అమ్మా. చెప్పండి. ఆడదాని వల్లే సంసారం పాలు పొంగినట్టు పొంగుతుంది, ఆరిపోతుంది. అవునవును. ఆడద చేయకూడని పని ఒక్క పని ఉంది, ఆ ఒక్క పని మీరు జ్ఞాపకం ఉండొచ్చుకోండి. ఒక తల్లి ఇంకొక తల్లితో మాట్లాడేటప్పుడు పొటకని వేలు ఇలా నేల మీద రాపుతా మాట్లాడదు తల్లి. ఒక్కో తల్లి ఆ కొంప శూన్యం అయిపోతుందో తల్లి. అవునమ్మా. ఈనాడు కూడా ఆడదాని పొటకని వేలు భూమి మీద తీయకూడదు తల్లి. ఇది మాత్రం జ్ఞాపకం ఉండొచ్చుకోండి అమ్మా. అవునమ్మా. ఇక్కడే కాదు, చాలా దూరం నుంచి కూడా ఈ పాట వింటారు. అయితే కొంతమందికి నచ్చుతుంది, నచ్చకపోవద్ది. అవునవును. అయితే అనుకుంటారు ఈ తల్లి అనుకుంటుంది ఏమనండి, అమ్మా ఈ తల్లి ఏమవుతుంది నీకు, ఇలా రామ్మా నువ్వు వదులు కదా. ఆవిడ నీ పేరు ఏంటి తల్లి? అరుణ. వదులు గారంట ఆవిడ. అవునండి. ఈవిడికి ఇద్దరు కొడుకులు.